ప్రకాశం జిల్లా చీరాలపట్నం ప్రసాద్ థియేటర్ సెంటర్లో ఇళ్ల ముందు రోడ్డు మార్జిన్లో పెట్టిన తోపుడు బండ్లను చీరాలపట్నంలో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా దారి లేకుండా ఇంటి ముందు బారికేడ్లు కట్టి తోపుడు బండ్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దీనిపై ఇంటి యజమాని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు తోపుడు బండ్లను తొలగించడంపై ఇంటి యజమానులు హర్షం వ్యక్తం చేయగా తమకు ప్రత్యామ్నాయం చూపాలని తోపుడు బండ్ల వ్యాపారులు కోరారు. రంగనాయకులు పద్మావతమ్మ ఇంటి ముందు అట్టిగాయలు బండి అని ఇస్తే బంకు తీసుకొచ్చి పెట్టారు. మేము ఇంట్లో పోవటానికి లేకుండా పోయింది, ఇంట్లో పోవటానికి లేకుండా పోయింది. నేను మున్సిపల్ కమిషనర్కి టీపీ రావుకి అందరికీ కంప్లైంట్ ఇచ్చా, ఆ లెటర్ అదాటి ప్రకారం ఇచ్చా. అదేమనంటే నీ పులుపు తీస్తా, నా పులుపు తీస్తుందంట. బండి తీయమనమ్మ, అట్టిగాయలు బండి పెట్టుకోమంటే నా పులుపు తీస్తుందండి. అందరూ చూశారు, మూసుకొని కూర్చున్నాం. ఆయన అంట ఆయనకి షాప్ కావాలంట, ఆయనకి షాప్ కావాలంట. మాకు ఆడవాళ్ళు పోవటానికి పోవటానికి బళ్ళు ఉన్నాయి, మాకు మూడు. ఇక్కడ పెట్టుకోవడానికి లేదు, మాకు ఇబ్బందిగా ఉంది. మేము కంప్లైంట్ ఇచ్చాం, మాకు తీయమని. నేను మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు కరుణించారు, మా మీద తీయటానికి వచ్చారు, తీస్తున్నారు. అది పెద్దలకి అందరికీ నా నమస్కారం. మున్సిపాలిటీ చీరాల మున్సిపాలిటీ చైర్పర్సన్ అప్పటి ఎమ్మెల్యే గారు, అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు అయినా, అప్పటి ఎమ్మెల్యే గారు నామని కృష్ణమోహన్ గారు, అప్పటి చైర్పర్సన్ గారు, అప్పటి కమిషనర్ గారు కలిసి చీరాల వాటి మొత్తం రోడ్లు తోపుడు బల్ల వరకు 32 మంది పేర్లు శాంక్షన్ చేశారు. ఆ సంవత్సరంలో మాకు వచ్చేసి మారుమే నాశనం కింద మాకు ఈ బండి 30 నెంబర్, 32 నెంబర్ కింద మా బండి వచ్చింది.